वेलकम बैक टू वार्ता वास्तव में कृष्णा गारी राष्ट्र प्रभुत्व उद्योग पीआरसी मेरे को वेतना जुड़ी अंदर सो प्रभुत्म 30% फिटमेंट पेंच निर्णय मेरे को आर्थिक शाख निना उत्तर जारी चेसिंद सो दीन द्वारा वाल उद्योग पट राष्ट्र प्रभुत्वम निबेटी गौरव मुख्यमंत्री गारु माट निलबेट्टुकुंटारनि प्रतिसारी कूडा निरूपिंचारु ईसारी मल्ली कूडा इच्चिन माट निलबेट्टुकुन्नारु एन्नि इब्बंदुलु उन्ना ఎందుకంటే 2020లో మనం చూసినాం లాక్డౌన్ కోవిడ్ ఆర్థిక ఇబ్బందులు విపరీతంగా వచ్చాయి. ఇండిపెండెంట్గా తెలంగాణ రాష్ట్రము సొంత కాలతోని మనం ఏం ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిర్మాణం చేసుకున్నా కూడా మనమే ఖర్చు పెట్టుకుంటున్నాం. కేంద్రం నుంచి రూపాయి కూడా వస్తలేదు. అదనపు చాలా కూడా మనకు బాధ్యతలు పెరుగుతున్నాయి. అసలు దేశంలో ఎటువంటి ఎవరు చూడనటువంటి కూడా ఎక్స్పెండిచర్ మనం చేసినాం. ఎందుకంటే ఎవరు కూడా చెప్పలేదు మనం ఒక మోడల్గా అయినాం. కోవిడ్ వచ్చిన సమయంలో మనకు అదనపు భారం మనము రేషన్ కార్డ్ హోల్డర్స్ అందరినీ కూడా మనము వాళ్ళకు ఆర్థికంగా వాళ్ళకు డబ్బులు ఇవ్వడం జరిగింది. వలస కార్మికులకు కూడా ఇచ్చిన ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. జర్నలిస్టులకు మనము వాళ్ళకు కోవిడ్ వస్తున్న వాళ్ళకు మనం వాళ్ళకు ఇవ్వాలి అనేసి అది కూడా తీసుకున్నాం. న్యాయవాదులు పాపం జూనియర్ అడ్వకేట్స్ వాళ్ళకు లేదు అని అంటే వాళ్ళకు కొన్ని కోట్లు ఇవ్వడం జరిగింది. ఇట్లా ఎప్పటికప్పుడు డాక్టర్స్ అందరూ కూడా వాళ్ళు సిబ్బంది మేము ఫ్రంట్ లైన్ వారియర్స్ అని అంటే ఖచ్చితంగా సరే అని వాళ్ళ జీతాలు పెంచడం జరిగింది. మొన్న జూనియర్ డాక్టర్స్ అడిగితే వాళ్ళది జీతాలు పెంచడం జరిగింది. పోలీస్ సిబ్బందిది మున్సిపల్ కార్మికులది వాళ్ళది కూడా పెంచారు గౌరవ ముఖ్యమంత్రి గారు. సో ఇట్లా ఎప్పటికప్పుడు మన మీద ఎకనామిక్ బర్డన్ పడుతున్నా కూడా ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్న జియో నంబర్ 51 ద్వారా పీఆర్సీ 30% ఇంక్రీజ్ చేయడం జరిగింది. అయితే ఇందులో అడిషనల్గా ఏంటిదంటే ఎక్స్పెక్ట్ చేయండి అవుట్సోర్సింగ్ అండ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని కూడా వాళ్ళది కూడా చేయడం వాళ్ళు నిజంగా కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళది కూడా 30% జీతాలు పెంచడము నిన్న అన్ని డిఫరెంట్ జియోస్ వచ్చినాయి. మెడికల్ అలవెన్స్ పెన్షనర్స్కి కూడా 350 రూపాయల నుంచి దాన్ని 600 రూపాయలకు పెంచడము. సో ఇట్లా గౌరవ ముఖ్యమంత్రి గారు మళ్ళొకసారి కూడా తెలంగాణ పట్ల తెలంగాణలో సబ్బండ వర్గాలకు ఏం కావాలి అనేది గౌరవ ముఖ్యమంత్రి గారికి ఉన్నది. సో దయచేసి ఎవరు కూడా ఎప్పుడైనా ఏదైనా చేసినప్పుడు తొందరపడాల్సిన అవసరం లేదు. మనం చూసినాం కొందరు ఏమైపోతుందంటే ప్రతిపక్షాల రాజకీయాల్లో పడి డైవర్ట్ అయిపోయి ఫ్రస్ట్రేట్ అయిపోయి కొన్ని చేస్తూ ఉంటారు. అటు ఆర్టీసీ విషయం మీద కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఎందుకంటే ఇతర రాష్ట్రాల్లో చూడండి ఇదే ప్రతిపక్షాలు ఎక్కడైతే ప్రభుత్వంలో ఉన్నాయో వాళ్ళు ఇర్రెస్పాన్సిబుల్గా ఇర్రేషనల్గా అమ్మేయడం జరిగింది. బాధ్యతను కూడా పట్టించుకోకుండా ఆర్టీసీని అమ్మేయడం జరిగింది. నష్టాల్లో ఉన్నా కూడా ఈరోజు ఆర్టీసీకి ఎప్పటికప్పుడు దానికి ఏం అవసరమో అనేది పెంచడం కానివ్వండి వాళ్ళ అన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చూడడం జరుగుతున్నది. సేమ్ థింగ్ వీళ్ళు కూడా ఏదో ఒక రిపోర్టు సాధారణంగా కూడా ప్రతి రాష్ట్ర ప్రభుత్వం గతంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అధికారులు ఏం చేస్తారంటే ఒక రిపోర్ట్ ఇస్తారు దాన్ని సాధ్యమైనంత గతంలో ఏమైంది 7% 10% అని అంటే దాన్ని ఒక 12% 14% చేశారు. సో మొన్న కూడా ఏం చేసారు అధికారులు ఒక రిపోర్ట్ ఇచ్చేసరికి తొందరపడి అధికారులందరూ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారిని విమర్శించడం జరిగింది. కానీ దయచేసి ఇవాళ చూడండి ఎన్ని ఇబ్బందులు ఉన్నా 30% ఇచ్చారు. సో వల్చర్ ఇస్ అ పేషెంట్ బర్డ్ అని అంటారు. దయచేసి ఎప్పుడైనా కూడా ఒక్కటి గుర్తుపెట్టుకోండి మన బిడ్డ మన తెలంగాణ బిడ్డ మన ముఖ్యమంత్రి ఉద్యమ నాయకుడు. సో ఖచ్చితంగా ఇక్కడ ఉన్న అందరికీ కూడా సహచర ఉద్యమకారులకు ఏం చేయాలి అని తెలుసుకునే ఆ సెన్సిటివ్ అండ్ సెన్సిబుల్ ముఖ్యమంత్రి మనకు ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా కూడా ఉద్యోగులందరూ ఇది గమనించాల్సిన అవసరం. రైట్ శ్రీధర్ గారు, చివరిగా ఉద్యోగుల వేతన సవరణ జీవోలు రిలీజ్ చేసింది 2018 జూలై నుంచి అమల్లోకి రాబోతున్నాయి. సో ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరింత పునరంకితంగా వాళ్ళ బాధ్యతలు ఎట్లా ఇంకా సమర్థవంతంగా నిర్వహించాలి కంక్లూడింగ్ చెప్పండి. ఉద్యోగులంతా చాలా సంతోషంగా ఉన్నారు, పెన్షన్దారులు కూడా. నేను ఒక 30 ఏళ్ల పాటు ప్రభుత్వ ఉద్యోగిని. సమైక్య రాష్ట్రంలో ఏ ప్రభుత్వం కూడా ఈ స్థాయిలో ఫిట్మెంట్ ఇవ్వలేదు. గతంలో కేసీఆర్ గారు 43% ఇచ్చారు, ఇప్పుడు 30% ఇచ్చారు. ఉద్యోగులు అయితే ఏదైతే చెప్తూ ఉంటారో ముఖ్యమంత్రి గారు కడుపు నిండా తిండి పెట్టే బాధ్యత నాది అని, ఆ కడుపు నిండా తిండి పెట్టే కడుపు నిండా పీఆర్సీ ఇవాళ ప్రకటించారు ముఖ్యమంత్రి గారు. దానికి ఒక పెన్షనర్గా నేను కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. 30% ఇవ్వడం చాలా గొప్ప విషయం. యాక్చువల్గా పీఆర్సీ 7.5% రికమెండ్ చేస్తే మరి పావలా ఇవ్వమని రికమెండ్ చేస్తే ఇంకొక 30% కలిపి రూపాయిగా రౌండ్ ఫిగర్ చేసి ఇచ్చినట్టుగా భావించాలి 30% ఇచ్చారంటే. అంతేకాకుండా కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీము ఉద్యోగులకు ఊరట ఇచ్చే విధంగా వాళ్ళ ఫ్యామిలీకి పెన్షన్ ఇచ్చే విధానం కావచ్చు, అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగుల జీతాలు పెంచడం కావచ్చు, తర్వాత ఇతరత్ర అలవెన్సులన్నీ కూడా
మరి ఉద్యోగులు ఏదైతే కోరుకుంటారో ఏదైతే ఆశిస్తారో దానికి దాదాపుగా అనుగుణంగా ముఖ్యమంత్రి గారు పిఆర్సి ప్రకటించారు, దాని ఉత్తర్వులు కూడా జారీ చేశారు. ఇందాక కృష్ణ గారు అన్నప్పుడు అన్నట్టు మరి ఏదో మధ్యలో కొన్ని కొన్ని జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు మనకు వరుస ఎన్నికలు వచ్చాయి 2018 నుంచి, తర్వాత కరోనా ఒక ఏడాది నుంచి పీడిస్తూ ఉంది. మరి ఇన్ని అవాంతరాలు ఉన్నప్పటికీ కూడా వాటన్నిటిని అధిగమించి మరి ఆర్థిక భారం మామూలుగా ఉన్నారు. ఆర్థిక భారాన్ని అధిగమించి ముఖ్యమంత్రి గారు ఉద్యోగుల ప్రేమతో ఇవాళ పిఆర్సి ఉత్తర్వులు జారీ చేయించారు. దానికి ఉద్యోగుల పక్షాన రిటైర్మెంట్ ఆయన ఉద్యోగుల పక్షాన కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అజితం శ్రీధర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ మన కృషాంక్ గారు. ఇది ఇవాళ వార్తలు వాస్తవాలు, చూస్తూనే ఉండండి టీ న్యూస్.